హాయ్ ఎవరమ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎన్ఎంఎంఎస్ వీడియోలో భాగంగా మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించి అన్ని మోడల్స్లో కొన్ని కొన్ని మోడల్స్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. యాప్టిట్యూడ్ టెస్ట్లో మెగాబిట్స్ అనే కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తుంది. అయితే చాలామంది మన యొక్క ఛానల్ ఫాలో అవుతున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకన్ నొక్కి ఫర్ ఆల్ అని నొక్కితే నేను ఎప్పుడైతే వీడియోని మీకు అప్లోడ్ చేస్తానో అది మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. చాలామంది 80% సబ్స్క్రైబ్ చేయకుండా ఫాలో అవుతున్నారు, 20% మాత్రమే చేస్తున్నారు. దయచేసి మీరందరూ కూడా ఆ 20% కాకుండా రిమైనింగ్ 80% కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఐ హంబుల్ రిక్వెస్ట్. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మొట్టమొదటిగా నెంబర్ సిరీస్కి సంబంధించి ఒక రెండు మోడల్స్ ఇప్పుడు చూద్దాం. 4, 9, 25, 49, 121 డాష్ నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటి, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. అదేవిధంగా 8, 9, 125, 49, 133, 1 డాష్. సో వీటిని మనం ఎక్కువగా చూసుకుంటే సిరీస్లో ప్లస్ కానీ మైనస్ కానీ స్క్వేర్ కానీ క్యూబ్ కానీ ఉంటాయి, లేదా స్క్వేర్ రూట్స్ కానీ. సో టర్మ్కి టర్మ్కి మనకి చూసుకోవాలి. సో ఇది ఏ ఫార్మేషన్లో ఉందో చూద్దాం. ఫస్ట్ వన్ అయితే 4 అంటే 2 స్క్వేర్కి లాగా ఉంది, 9 అంటే 3 స్క్వేర్ ఉంది, నెక్స్ట్ 25 5 స్క్వేర్ లాగా ఉంది, 49 7 స్క్వేర్ లాగా ఉంది, ఇది 11 స్క్వేర్. అయితే 2, 3, 5, 7, 9 రావాలి కదా, 9 రాలేదు. ఎందుకంటే ఈ 2, 3, 5, 7, 11 అనేవి ప్రైమ్ నెంబర్స్. కాబట్టి నెక్స్ట్ వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి, 13 అవుతుంది. సో ప్రైమ్ నెంబర్ కాంప్లీట్ నెంబర్ మీకు తెలియకపోతే నా యొక్క వీడియోలో కూడా ప్రైమ్ నెంబర్ కాంప్లీట్ నెంబర్ స్పెషల్గా వీడియో చేయడం జరిగింది, అది ఫాలో అవ్వండి. దాని గురించి క్లియర్గా మీకు ప్రైమ్ నెంబర్స్ గురించి తెలుస్తుంది, అంటే ఏ నెంబర్తోనూ డివిజిబుల్ అవుతామంట. సో 11 తర్వాత వచ్చేది మనకి 13 స్క్వేర్ అవుతుంది. సో 13 స్క్వేర్ అంటే ఇక్కడ మనకి ఆన్సర్లో 13 స్క్వేర్ అని ఇవ్వలేదు కాబట్టి దాని యొక్క స్క్వేర్ మొత్తం చేయండి, 169. సో ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చేయడానికి 144, 196, 169 అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి 169 ఇదే కరెక్ట్ ఆన్సర్. సో చూసుకోవాలి, 2, 3, 5, 7, 9 మిస్ అయిపోయింది. కానీ మిస్ అయిపోయింది అంటే అది కాంపోజిట్ నెంబర్, ఓన్లీ ఇక్కడ మనం ప్రైమ్ నెంబర్స్ ఏ తీసుకుంటున్నారు. ఓకే, 169 అయితే కరెక్ట్ ఆన్సర్. సో ఇందులో చూస్తే 8, 9, 125, 49, 133, 1 ఇవి కొన్ని చూడండి. 8 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు కానీ పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది, 2 క్యూబ్. 9 ఉంది, ఇది 3 స్క్వేర్ కింద అవుతుంది. 125 అంటే 5 స్క్వేర్ కాదు, 125 అంటే 5 క్యూబ్. ఓకేనా, 49 అంటే 7 స్క్వేర్, 1331 అంటే 11 క్యూబ్. 11 ఇంటూ 11 ఇంటూ 11. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1 క్యూబ్, 1 స్క్వేర్, 1 క్యూబ్, 1 స్క్వేర్, 1 క్యూబ్. నెక్స్ట్ వచ్చేది ఏంటి అవుతుంది, స్క్వేర్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి, క్యూబ్ స్క్వేర్, నెక్స్ట్ వచ్చేది స్క్వేర్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి, 2, 3, 5, 7, 11 ఇందాకలాగే. నెక్స్ట్ వచ్చేది ఏంటి, 13. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ కింద బేసు, సో ఇది కూడా 13 స్క్వేర్ వచ్చింది. 13 స్క్వేర్ అంటే మనకు వచ్చేది 169. సో దీని ఆన్సర్ కూడా 169, కానీ డిఫరెంట్ మోడల్లో ఇచ్చారు ఇది. ఓకేనా, సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ మోడల్లో వరల్డ్ ఎనాలజీలకు సంబంధించి చూసుకుంటే న్యూఢిల్లీ ఇండియా ఢాకా ఇస్ట్ డాష్ అంటే ఇక్కడ ఇక్కడ ఇచ్చిన ఆన్సర్లు పోలాండ్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, సింగపూర్. న్యూఢిల్లీ అనేది క్యాపిటల్, ఇది మనకి కంట్రీ, ఇండియా అనేది కంట్రీ, అంటే న్యూఢిల్లీ అనేది ఇండియాకి క్యాపిటల్. అలాగే ఢాకా అనేది ఏ కంట్రీకి క్యాపిటల్ అనేది చూసుకోవాలి, అంటే బంగ్లాదేశ్ అని రాసుకుంటారు ఇక్కడ, బంగ్లాదేశ్. అదేవిధంగా టీచర్ స్కూలు, డాక్టర్, నర్స్, ఫార్మసీ, హాస్పిటల్, మెడిసిన్. సో ఇవన్నీ కూడా సిమిలర్గా ఉంటుంటాయి, చూసుకోవాలి. అంటే టీచర్ ఎక్కడ ఉంటున్నారు, స్కూల్లో టీచ్ చేస్తారు. అలాగే డాక్టర్ ఎక్కడ, హాస్పిటల్ ట్రీట్మెంట్. సో మనకి ఇక్కడ వచ్చేది హాస్పిటల్. ఇవన్నీ కూడా బిలాంగ్స్ టు ది డాక్టర్ అయినప్పటికీ కూడా మనకి ఈ ఫస్ట్ దానికి ఇచ్చినటువంటి కనెక్టివిటీ ఏదైతే ఉందో అది మనం చూసుకుని చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ మోడల్.
నెక్స్ట్ మోడల్ కనుక మనం చూసుకుంటే ఇన్కరెక్ట్ ఆర్డర్. ఇన్కరెక్ట్ ఆర్డర్ అన్నప్పుడు ఇచ్చినటువంటి ఇవి ప్లస్లు మైనస్లు ఆర్డర్లో లేవు, కానీ వీటిని ఒక కరెక్ట్ ఆర్డర్లో పెడితే ఈ యొక్క ఈజీక్వల్ టు ఈక్వల్కి మనకి సింబల్కి సరిపోతాయి. ఇక్కడ ఏంటంటే 1, 2, 3 సింబల్స్ ఈజీక్వల్ టు 0. ఇక్కడ సింబల్స్ 1, 2, 3 సింబల్స్. సో ఇక్కడ మనకి ఆర్డర్లో సరిపోలేదు. ఇక్కడ 12, 42 + 7, 49, 49 + 12 తీస్తే 37, 37 + 80, 55 కానీ సరిపోలేదు. కానీ ఈ యొక్క ఆర్డర్లో ఏవైతే ఇక్కడ ఇచ్చాడో ఆప్షన్లో అవి పెడితే కరెక్ట్గా సరిపోద్ది. అవి ఏంటనేవి మనం చెక్ చేసుకుని పెట్టాలి. సో ఇందులో ఫస్ట్ కనుక చూసుకోండి, మైనస్ 42 - 7 ఎంత? 37, 35 డివైడెడ్ బై 12 అవ్వట్లేదు కాబట్టి వదిలేయచ్చు. సెకండ్ దానికి ట్రై చేయండి, 42 ఇక్కడ ఫస్ట్ డివైడెడ్ బై ఉంది కాబట్టి డివైడెడ్ బై చేసుకోండి. ప్రతిదానికి ఇలా చెక్ చేసుకోండి, 42 డివైడెడ్ బై 7 + 12 - 18 = 0. ఫస్ట్ వన్ ఎందుకు చేయలేదు? 42 - 7 = 35, 35 డివైడెడ్ బై 12 అంటే అది అవ్వట్లేదు కాబట్టి చేయలేదు. ఇది చెక్ చేద్దాం, 42 డివైడెడ్ బై 7 ఎంత? 6, 6 + 12 = 18, 18 - 18 = 0. ఇది 6 + 12 - 18 = 0, 18 - 18 = 0. సో 0 = 0 సరిపోయింది, అంటే సెకండ్ వన్ సరిపోయింది. సో సరిపోకపోతే థర్డ్ వన్ చెక్ చేసుకోవాలి, ఫోర్త్ వన్. సో అదేవిధంగా ఇది కూడా చెక్ చేసుకోండి, 18 డివైడెడ్ బై 9 - 2, 2 + 3 = 6. ఇది ముందు మల్టిప్లై చేయాలి, 15, 15 + 2 = 17 సరిపోవట్లేదు. సో మైనస్ చేయండి, 18 - 9 - 9, 9 + 3 ఇది మల్టిప్లికేషన్ చేయాలి, 9 - 15 = 24 సరిపోవట్లేదు. ప్లస్ చేయండి, 18 + 9 = 27, 27 + 3 = 18 + 9 = 27, 27 + 15 ఇది అవుతుంది అవ్వట్లేదు. మైనస్ 9, 9 + 3 = 15 అండ్ మైనస్ 9, 9 + 3 = 15 ఇది అవ్వట్లేదు. ఓకే, ఫస్ట్ వన్ చెక్ చేద్దాం, 18 ఒకటి చెక్ చేయండి, 18 - 9 ఇక్కడ డివైడెడ్ బై పెట్టండి, 3 ఇది కూడా మారుతుంది కదా సింబల్స్, -5 అంటే 9 - 3 - 5 -5 - 3 - 5 - 2 ఇది అవ్వట్లే కాబట్టి అది వదిలేయండి. సెకండ్ వన్ ట్రై చేయండి, ప్లస్ డివైడెడ్ బై ఇంటూ అంటే 18 + 9 తర్వాత ఉన్న సింబల్ ఏంటి? డివైడెడ్ బై 3 తర్వాత ఉన్న సింబల్ ఏంటి? ఇంటూ 5 = 45. 18 + 9 = 27 / 9 డివైడెడ్ బై 3 × 5 = 45. 27 - 9 × 5 = 45. సో 45 = 45 సరిపోయింది, అంటే సెకండ్ ఆప్షన్. సో ప్రతి దాని సింబల్లో మార్చుకుని చేయాలి. ఇక్కడ మైనస్ డివైడెడ్ బై మైనస్ ఇలా పెట్టండి, అది అవ్వకపోతే సెకండ్ వన్ ప్లస్ డివైడెడ్ బై ఇంటూ అలా మార్చుకుని చేయండి. ఓకే, ఇది ఇన్కరెక్ట్ ఆర్డర్ అంటారు. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం, నెక్స్ట్ వన్ మెంటల్ ఎబిలిటీ అర్థమెటిక్ క్యాలిక్యులేషన్ చూసేసరికి ఇక్కడ 0.0015 × 0.0005. సో ఈ డెసిమల్స్ ఉన్నప్పటికీ కూడా కంగారు పడిన అవసరం లేదు, మామూలు మల్టిప్లికేషన్ చేసేయండి, 15 × 5 = 75. సో ఇప్పుడు డెసిమల్స్ లెక్క పెట్టండి, ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నారు, అంటే ఇక్కడ ఆల్రెడీ 2 ఉన్నాయి కాబట్టి ముందు 3, 5 0 పెట్టుకోండి, 5. ఇప్పుడు డెసిమల్ పెట్టండి, ఇప్పుడు ఎన్ని వచ్చాయి కదా, 0.0000075 అంటే 5 0 7 5 3, 2, 5 ఇవి ఎక్కువ ఉన్నాయి, ఇదైతే ఓన్లీ 3 ఉన్నాయి కాబట్టి సెకండ్ వన్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఇది చూడండి, √289 - x = √81 స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయండి, 17 - x = √81 అంటే 9. మైనస్ ఎక్స్ని అటువైపు పంపించండి, 9 ఇటువైపు ట్రాన్స్పోర్ చేయండి, 17 - 9 = x అంటే 8 = x. 8 ఎక్కడ ఉంది? ఇక్కడ 1. చూడండి ఇక్కడ -8 కూడా ఉంది మనకు కన్ఫ్యూజ్ చేయడానికి. సో 8 రాయాలి, లేదా 2 కలిపేస్తారని చూస్తారు, 17 + 9 = 26. సో ఈ రకంగా మనకు కన్ఫ్యూజ్ అవ్కుండా మీరు ఎక్స్ వాల్యూ రాయండి, x = 8. ఓకే, నెక్స్ట్ మోడల్ ఇప్పుడు నెక్స్ట్, 16% ఆఫ్ 350 ఇచ్చారు, అంటే పర్సంటేజ్కి సంబంధించి
ఇక్కడ పర్సంటేజ్ రిమూవ్ చేసినప్పుడు ఈ సింబల్ రిమూవ్ చేస్తున్నాం 16%, అప్పుడు బై 100 వేసుకోవాలి. 5% అక్కడ 500, 20% 2500, 30% 3500, 16% అంటే 1600, పర్సెంట్ రిమూవ్ చేయండి. ఓయో పాప అంటే ఇంటూ 350, 0 క్యాన్సిల్. 5 టేబుల్, 5 2 5, 7 2 1, 2 8, అప్పుడు 8 7 ఎంత అవుతుంది? 56. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా 56 మీకు సంబంధించినవే. 560, 5600, 5.6, 56. సో కరెక్ట్గా ఆన్సర్ చూసుకుని రాయాలి. సిమిలర్ ఆన్సర్స్ ఉంటాయి, చూసుకోండి. ఇక్కడ రేషియోలు ఇచ్చాడు, 3:5 ఈజ్ యాజ్ 7x:105 అన్నప్పుడు ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమిటీస్, ఆ చివరి రెండు ఉన్నవి ఈ చివరి రెండు ఉన్నవి మల్టిప్లై చేయాలి, మధ్యలో ఉన్నవి చివరి ఉన్నవి. అంటే 5 × 7x = 3 × 105. అప్పుడు ఎక్స్ కావాలంటే మనకి 3 × 105 బై ఈ 5 7 ఇటు వైపు వచ్చేస్తుంది. ఈ 7 ఏం చేస్తుంది? ఇంటూ చేస్తుంది 7 × x, కాబట్టి ఇక్కడికి వస్తే డివిజన్ అవుతుంది. 5 టేబుల్, 5 1 5 20, 7 1 7 3, 3 × 3 9 అవుతుంది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఇక్కడ 9 ఉన్నది ఏంటి? ఇక్కడ ఆన్సర్ 9 టిక్ పెట్టుకోండి. నెక్స్ట్ మిస్సింగ్ క్యారెక్టర్ సమ్స్ చూస్తే 8 27 64 125 216 అనుకోస్ మార్క్, 433 343 345 333. సో ఇక్కడ మనకి ఎక్కువగా స్క్వేర్లో కానీ క్యూబ్లో కానీ ఉంటుంటాయి, లేదా ఒకదానికొకటి స్క్వేర్ చూసుకోవాలి. ఇక్కడ మనం 8ని పక్కన రాసుకోండి, 2 క్యూబ్. సో ఇదే విధంగా అన్నిటికీ ఉందో లేదో చెక్ చేసుకుందాం. 3 క్యూబ్, 4, 6 క్యూబ్, ఇది 125 అంటే 5 క్యూబ్. ఈ యొక్క ఉండేటువంటి నెంబర్స్ని ఏ ఫార్ములేషన్లో ఉన్నాయో చెక్ చేసుకోవాలి మీరు. అలాగే ఇది 6 క్యూబ్. నెక్స్ట్ వచ్చేది ఇక్కడ 1 క్యూబ్ 7 క్యూబ్ అని డౌట్ రావచ్చు. 1 క్యూబ్ అంటే 1 ఇక్కడ లేదు, 7 క్యూబ్ అంటే 2 3 4 5 6 వచ్చింది కాబట్టి నెక్స్ట్ 7 క్యూబ్. 7 క్యూబ్ అంటే 343. ఇక్కడ ఉన్నాయి చూడండి, అన్ని 3లే కనబడుతున్నాయి కానీ 343 చూసుకోవాలి మనకి కన్ఫ్యూజ్ లేకుండా. అయితే మీకు డౌట్ రావచ్చు 1 క్యూబ్ స్టార్ట్ అవ్వచ్చు కదా అని, కానీ ఇక్కడ 1 క్యూబ్ ని స్టే లేదు కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ కూడా మనం కంపేర్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి 3 4 ఇవేం క్యూబ్ స్క్వేర్లో లేదు, కానీ ఇక్కడ వీటికి ఆపోజిట్గా ఉండేటువంటివి చూడండి. ఇది వర్టికల్ ఆపోజిట్ యాంగిల్, దీని 3కి ఆపోజిట్గా ఉన్నది 9. ఇది 3 అండ్ 9 అంటే ఏంటి? 3² = 9 కాప్. నెక్స్ట్ కూడా అలా ఉందిలే చేద్దాం. దీనికి వర్టికల్ ఆపోజిట్ తీసాను అంటే ఇది 7, ఇది 7² అంటే 49 సరిపోయింది. ఇక్కడ చూద్దాం, దీనికి వర్టికల్ ఆపోజిట్ ఈ 2ను, ఇది 4, ఇక్కడ వచ్చేది 4² అంటే ఎంత? 16. సో ఈ రకంగా ఇటువైపు ఉన్నవన్నీ కూడా ఇటువైపు వచ్చేసరికి స్క్వేర్, ఇవన్నీ ఒక నెంబర్ దానికి స్క్వేర్ వస్తున్నాయి కాబట్టి 4² 16 అనేది అవుతుంది మనకి. ఓకేనా? సో ఈ రకంగా చూడండి, ఈ రకంగా ఇచ్చినటువంటి ఆప్షన్ కంపేర్ చేసుకుంటూ చేయాలి. ఓకే, నెక్స్ట్ మోడల్ చూద్దాం. ఫైండ్ అవుట్ ఆడ్ వన్. ఓకే, సో ఇక్కడ 4 ఫిగర్లు ఇస్తారు, వాటికి ఒక పేర్లు కూడా పెడతారు, ఏ లేదా బి లేదా సి లేదా డి, అంటే 1 2 3 4 కానీ, లేదా ఇది ఏ ఇది బి ఇది సి అండ్ డి. సో ఇందులో ఏది విభిన్నంగా ఉంది ఆడ్ మ్యాన్ అవుట్ అనే ఫైండ్ అవుట్ ఆడ్ వన్ అంటారు. సో ఇచ్చినటువంటి 4 ఫిగర్లను చూడండి, ఏది మనకి మూడింటిని కాకుండా వేరేగా విధంగా ఉంది అది, దాన్ని మనం ఆడ్ మ్యాన్ అవుట్ అంటారు. ఇక్కడ చూస్తే అన్నీ కూడా ఫిగర్ లోపల ఉన్నాయి, అన్నీ కూడా లైన్ సెగ్మెంట్స్, ఒక యారో మార్క్ లాగా ఇక్కడ కూడా ఉన్నాయి, కానీ ఇక్కడ చూసేసరికి యారో మార్క్ అనేది లేదు, అదొకటి రీజనం. అన్నీ కూడా లైన్ సెగ్మెంట్తో ఉన్నాయి, లోపల కూడా బయట కానీ స్క్వేర్ కానీ పెంటాగన్ కానీ హెక్సాగన్ కానీ ట్రయాంగిల్ కానీ. ఇక్కడికి వచ్చేసరికి స్క్వేర్ ఉంది, లోపల వచ్చేసరికి సర్కిల్ ఉంది, ప్లస్ ఇది కూడా లేదు, కాబట్టి ఇది ఆడ్ వన్ అవుట్. ఇది మనం విభిన్నంగా ఉంది మిగతా 3 డయాగ్రామ్ కన్నా. ఇక్కడ TVIX అని ఇచ్చారు, ఇందులో విభిన్నంగా ఉన్నది ఏంటి చూద్దాం. ఇక్కడ కూడా అన్ని లైన్ సెగ్మెంట్స్, ఇక్కడ ఎన్ని లైన్ సెగ్మెంట్స్? 1 2, ఇక్కడ 1 2 లైన్ సెగ్మెంట్స్, ఇక్కడ ఎన్ని వాడాము? 3 లైన్ సెగ్మెంట్స్ వాడారు, ఇక్కడ 2 లైన్ సెగ్మెంట్స్. అంటే మనకి ఇక్కడ 2 లైన్ సెగ్మెంట్తో ఫార్మ్ అయ్యే ఈ ఐ అనేది 3 లైన్ సెగ్మెంట్తో వాడారు కాబట్టి ఇది ఆడ్ వన్ అవుట్. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ మోడల్,
లాస్ట్ మోడల్ ఏమంటే అంటే కంప్లీట్ ద ఫిగర్. సో ఫిగర్ని ఈ విధంగా కంప్లీట్ చేయండి అని ఒక నాలుగు డయాగ్రామ్స్ కూడా ఇస్తారు వాళ్ళు. ఆ నాలుగులోనూ ఇక్కడ దీనికి ఏదైతే సూట్ అవుతుందో ఆ ఫిగర్ మనం మీరు చేయవలసి ఉంటుంది. అయితే దీన్ని ఏ విధంగా చేయాలంటే ఒక ట్రిక్ని అప్లై చేయండి. ఇది ఒక స్క్వేర్ షేప్లో ఉంది కాబట్టి మీరు ఒక పెన్సిల్తో అక్కడ ఇచ్చినటువంటి డయాగ్రామ్ని డాటెడ్ ఇలా డాటెడ్ చేసుకోండి, ఇలాగ కంప్లీట్ చేయండి, చేసి షేడ్ చేసుకోండి ఇలాగ. సో మనకు వచ్చే పోర్షన్ ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ రాసుకోండి, డయాగ్రామ్ డ్రా చేసుకోండి. ఇది ఇలాగ వచ్చింది, తర్వాత ఇలా వచ్చింది, తర్వాత లోపల ఈ షేడ్ షేడ్ ఇలాగ వచ్చింది, తర్వాత ఇలాగ వచ్చింది, తర్వాత ఏమైంది క్రాస్ వచ్చింది, తర్వాత ఇది వచ్చింది. సో ఇక్కడ మనకు వచ్చేటువంటి ఫిగర్ ఏదైతే ఉందో దీన్ని ఈ ముక్కని ఇక్కడ ఈ నాలుగిట్లో ఏదైతే ఉందో అది మీరు చూసుకుని ఇది మన కరెక్ట్ ఆన్సర్ ఇది, ఓకేనా? సో ముందు ఏం చేయాలంటే ఫిగర్ని మనం షేడ్ చేసుకోవాలి. ఒక స్క్వేర్ షేప్లోకి ఇస్తారు కాబట్టి షేడ్ చేయడం, ఒక డాటెడ్ లైన్స్ పెన్సిల్తో చేసుకుని ఈ ఫిగర్ ఏదైతే షేడెడ్ రీజన్ ఉందో ఆ ముక్క ఇక్కడ అనమాట. ఆ ఈ ముక్క ఇక్కడ ఏదైతే ఉందో నాలుగిట్లో మీరు చూసుకొని చేయాలి, ఓకేనా? సో ఇది కంప్లీట్ ద ఫిగరు. సో ఇవి మెగా బిట్స్ అనే దాంతో మీకు చేయడం జరిగింది. సో ఇదే విధంగా మీకు ఎగ్జామ్స్ అవుతున్నంతసేపు కూడా వీలైనప్పుడల్లా నాకు టైం దొరికినప్పుడు కంపల్సరీగా వీలైతే డైలీ కానీ లేదా 2 డేస్ కానీ ఆల్టర్నేట్ డేస్ కానీ లేదా 3 డేస్కి ఒకసారి కానీ కంపల్సరీగా ఎన్ఎంఎస్ వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క వీడియోని ఎన్ఎంఎస్ రాస్తున్న విద్యార్థులందరికీ మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. టీచర్స్ అయితే వాళ్ళ యొక్క స్టూడెంట్స్కి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. కాబట్టి ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్, అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి పరాలు నొక్కితే నేను ఎప్పుడైతే వీడియోని అప్లోడ్ చేస్తాను మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ న్యూ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.